తాను బతికున్నంతకాలం పేదలకు కష్టాలు రాకుండా చూస్తానన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. వరంగల్లో టెక్స్టైల్ పార్క్తో పాటు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశాక బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజాశ్రేయస్సు తప్పితే రాజకీయంతో తమకు పనిలేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో బిజీగా గడిపారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. ముందుగా గీసుకుండ మండలం సాలింపేట గ్రామ పరిధిలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, కాజీపేటలో రైల్వే ఓవర్ బ్రిడ్జి రెండో దశ పనులు, మడికొండ ఐటీ ఇంక్యుబేషన్ విస్తరణ కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలు ప్రారంభించారు. బతకడానికి వలసపోయిన నేత కార్మికులకు ఈ మెగా టెక్స్టైల్ పార్కుతో భరోసా ఇచ్చినట్లు అవుతుందన్నారు ముఖ్యమంత్రి. ఉద్యమ సమయంలోనే వరంగల్లో టెక్స్టైల్ పార్కు నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. దేశంలోనే కాకతీయ పార్క్ అతిపెద్దదిగా ఉండబోతుందన్నారు. మళ్ళీ అజంజాయ్ మిల్లును తలదన్నేటటువంటి అద్భుతమైనటువంటి ఆ టెక్స్టైల్ పరిశ్రమ వరంగల్ జిల్లాలో రాబోతుంది, తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఆత్మవిశ్వాసంతో నేను చెప్పిన మాట భగవంతుని దయ వల్ల, ప్రజల సహకారం వల్ల అద్భుతంగా ఈరోజు ఆ కళ నెరవేరింది. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఒక అద్భుతమైన టెక్స్టైల్ పార్క్ రూపుదిద్దుకోతా ఉన్నది. పత్తి నుంచి మనం వేసుకునే బట్టల వరకు ఇక్కడనే తయారవుతాయి. కాటన్ జిన్నింగ్ నుంచి మొదలు పెడితే, స్పిన్నింగ్ నుంచి మొదలు పెడితే బట్టలు నేయడమే కాదు, బట్టలు కుట్టి అంతర్జాతీయ స్థాయి రెడీమేడ్ దుస్తులు కూడా ఇక్కడనే ఈ ఊర్లోనే తయారైతే అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు సీఎం. టీఎస్ ఐపాస్ కు అందరి అభినందనలు వచ్చాయన్నారు. వరంగల్ సిటీని మరింత అభివృద్ధి చేస్తామని, మామునూరు ఎయిర్పోర్ట్ ను పునరుద్ధరిస్తామని చెప్పారు. నేను చెప్పిన టీఎస్ ఐపాస్ ఇనాగ్రేట్ చేసిన నాడు హెచ్ఐసిసిలో వివిధ దేశాల వాళ్ళు, దేశంలో పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నటువంటి సభలో నేను ఒక మాట చెప్పినాను, దోస్ విండోస్ ఆర్ విత్ గ్రిల్స్ బట్ తెలంగాణ విండో ఈజ్ వితౌట్ గ్రిల్స్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ పరిశ్రమ 100కు 100% వరంగల్ జిల్లా ప్రజల రక్తం మీద నాకున్న విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ప్రజలకున్న పట్టుదల మీద నమ్మకంతో నేను చెప్తా ఉన్నా, నా ఆత్మవిశ్వాసంతో కూడా చెప్తా ఉన్నా, 100% ఒక అద్భుతమైనటువంటి టెక్స్టైల్ పార్క్గా వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తామన్నారు. లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన గ్రామాభివృద్ధి నిధులిస్తామన్నారు. పరకల రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో గాంధీజీ కలలుగా నిజమైన గ్రామ స్వరాజ్యం నెలకొల్పే దిశలో విప్లవాత్మకమైన చట్టాన్ని రేపు రాబోయే శాసనసభలో బిల్లు రూపంలో తేబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. మేము ప్రజలకు గిరిజన సోదరులకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఖచ్చితంగా లంబాడి తాండాలను, గోండుగూడాలను, ఆదివాసి గూడాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలుగా మార్చబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వాలు పిరికి పందాలుగా పారిపోతా ఉంటాయి, రాజకీయ పార్టీలు పారిపోతా ఉంటాయి, మేము ప్రతి విషయాన్ని రాజకీయంగా ఆలోచించడం లేదు. గ్రామ పంచాయతీల ఎన్నికలు ఖచ్చితంగా సమయంలోపే నిర్వహించి తీరుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే బడ్జెట్లో 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు గ్రామాల వికాసం కోసం ప్రత్యేకంగా కేటాయించి అతి చిన్న గ్రామానికి 10 లక్షల నుంచి మొదలుకొని 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల వరకు జనాభా ప్రాతిపదికగా బడ్జెట్లోనే పొందుపరిచి గ్రామాల అభివృద్ధికి నిధులు కూడా కేటాయించబోతా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. ఒకటే ఒక మాట మీకు నేను కేసీఆర్గా ఇచ్చేది, మీ బిడ్డగా ఇచ్చేది, ఈ రాష్ట్రంలో కేసీఆర్ బతికినంత వరకు పేదలకు ఏ లోటు రానివ్వను, ఎట్టి పరిస్థితుల్లో రానివ్వను, ఖచ్చితంగా అండదండగా ఉంటాను. శంకుస్థాపన రోజే 22 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం టెక్స్టైల్ పార్కు భవిష్యత్తును సూచిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. మెగా టెక్స్టైల్ పార్కులో భూమిని కోల్పోయిన వారి కుటుంబాల్లో ఒకరికి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎవరైతే భూమిని కోల్పోతా ఉన్నారో ఆయా కుటుంబాల నుంచి తప్పకుండా టెక్స్టైల్ పార్కులో అవసరమైన నైపుణ్యాన్ని కూడా వారికి ప్రభుత్వం తరఫుననే ప్రభుత్వ ఖర్చుతో శిక్షణ కూడా ఇప్పించి ఇంటికొకరికి ఖచ్చితంగా టెక్స్టైల్ పార్కులో ఉద్యోగం కూడా వచ్చే విధంగా చేసే బాధ్యత భూమిని కోల్పోయిన కుటుంబాలకు తప్పకుండా ప్రభుత్వందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఇష్టపడి అభివృద్ధి చేస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ సిటీని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. నీటి పారుదల రంగంలోనూ ఉమ్మడి వరంగల్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. మన వరంగల్ జిల్లాలో ఒకవైపు హెల్త్ యూనివర్సిటీ, మరొక వైపు అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంకొక వైపు వెటర్నరీ కాలేజ్, ఇంకొక వైపు సైన్స్ స్కూల్, ఇంకొక వైపు గిరిజన విశ్వవిద్యాలయం. రాబోయే రోజులలో
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ను కూడా వరంగల్లోనే ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. బంగారు తెలంగాణ వరంగల్ మార్పుతోనే మొదలు కావాలని చెప్పారు ముఖ్యమంత్రి.